భీమరవాడ నియోజకవర్గ వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద లారీల కొరత వల్ల ధాన్యం కొనుగోలు ప్రక్రియ మందకొడిగా సాగుతుందని వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. అనేక ప్రాంతాల ధాన్యం కొనుగోలు కేంద్రాలలో గత 40-50 రోజులుగా కుప్పలుగా వాతావరణ శాఖ కూడా వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉంది. 2-3 రోజులు ధాన్యం కొనుగోలు కేంద్రంలో గత 50 రోజులుగా మరి వడ్డను పోసి రైతులు లబోదీపం అంటున్నా, ఇప్పటి వరకు ఇంకా జోకడం పూర్తి కాని సందర్భంలో మేము ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పక్షం అనేక మార్లు జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరుగుతోంది, విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఈ నాయకులపైన నమ్మకం లేదు, మీరు వెంటనే జోక్యం చేసుకొని మీరు కళ్ళాల బాటను పట్టి కొనుగోలను వేగవంతం చేయమని చెప్పి మేము ఇప్పటికే మా విజ్ఞప్తిని చేయడం జరిగింది. ఈరోజు కూడా మీ జిల్లా కలెక్టర్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ధాన్యాన్ని లారీల ద్వారా కరీంనగర్ పంపిస్తే దిగుమతి కావడం లేదన్నమాట. ఈ ప్రాంతంలో రైస్ మిల్లో ఒక్కొక్క దగ్గర 3-5 రోజులు కూడా దిగుమతి కాకుండా ఉన్నటువంటి సందర్భం, కానీ ఖమ్మం నుంచి వచ్చే ధాన్యం లారీలు కానీ మంచిర్యాల నుంచి వచ్చేటువంటి ధాన్యం లారీలు కానీ రాగానే 2-4 గంటలు దిగుమతి అవుతుందని చెప్పే మాట వినబడతా ఉంది. మరి ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన రైతుల ధాన్యం ఎందుకు దిగుమతి అవుతుందని చెప్పండి. జిల్లా కలెక్టర్ గారు దీనిపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ జిల్లా కలెక్టర్ గారు యుద్ధ ప్రాతిపదికన అధికార యంత్రాంగం పైన సమావేశం ఏర్పాటు చేసి మేము చెప్పడం కూడా జరిగింది. అవసరమైతే ఇసుక లారీలను తరలించమని, అవసరమైతే లిక్కర్ లారీలను తరలించమని, లేదా గ్రామాల్లో ట్రాక్టర్లకు అవకాశం ఇచ్చి ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తరలించమని చెప్పని. రైతులు సుమారు 3.5-4 మాసాలుగా 6 గాలం కష్టపడి పొలంలో ఈరోజు కొనుగోలు కేంద్రాలు కూడా అదేవిధంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులు తొలగించాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్ గారి పై ఉందని మాట ఈ సందర్భంగా చెప్తూ ప్రధానంగా ఇప్పుడు ఈరోజు రైతుల పక్షాన్ని మాట్లాడే అంశంలో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి లారీలు దిగుమతి అవుతలేదు, ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి లారీలు కరీంనగర్లో దిగుమతి అని చెప్పి తెలిసింది కాబట్టి మీ జిల్లా కలెక్టర్ గారిని మేము ఒత్తిడి పెంచేటువంటి కార్యక్రమం రైతుల పక్షాన్ని చేస్తూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు తక్షణమే అధికార యంత్రాంగంతో చర్చ జరిపి మీరు కూడా స్వయంగా క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రం బాట పడితే అధికార యంత్రాంగంలో భయపడి రైతు మిల్లర్లు కూడా భయం అనేది జరిగి రైతులకు ఇబ్బంది జరగకుండా జరుగుతున్నటువంటి ఒక భావనతోనే మీ జిల్లా కలెక్టర్ గారికి మేము రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ రైతులు ఇదే విధంగా దిగుమతులు జరగకుండా రైతులు ఇబ్బంది తొలగించకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం తీసుకుంటామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.